సీఎంటీ వార్తలకి స్వాగతం. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6.5 లక్షలు విలువ చేసే గుడ్కా ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ సంపత్ను షాజ్వాతో సన్మానించిన ఏసీపీ మహేందర్. రేగొండ మండలం దామరంచపల్లి గ్రామంలో 55వ పల్లె ప్రయత్నలు చేసిన స్పీకర్ మహసునాచారి. బెల్లంపల్లి కాంటా ఏరియాలో మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి. దాడిలో 11,750 రూపాయలు, 5 వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పసికందును చెత్త కుప్పలో వదిలివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. బతికి ఉన్న పాపని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. విద్యార్థులకు హెల్త్ కిట్లను పంపిణీ చేసిన తాండూరు ఎంపీపీ శ్రీదేవి. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ డీసీపీ అశోక్ కుమార్ ఉత్తర్వుల ప్రకారం సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి బెల్లంపల్లిలోని కొంతా ఏరియాలో రహస్యంగా మట్కా నిర్వహిస్తున్న స్థావరంపై ఆకస్మిక దాడి చేసి 11,000 నగదు, 5 పట్టుకున్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో కాంటా ఏరియా మట్కా స్థావరంపై రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ఇందులో మట్కా ఆడుతున్న బెల్లంపల్లి యువకులు బత్తుల మురళి, దండు శ్రీనివాస్, బత్తు సాగర్, ఇంజర్ల వివేక్, నితీష్ చాబేలను పట్టుకొని వారి నుంచి 11,750 రూపాయలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యకై బెల్లంపల్లి 1వ టౌన్ ఎస్ఐ ప్రేమ్కు అప్పగించారు. ఈ దాడిలో సిఐ బుద్ధస్వామితో పాటుగా ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది వెంకటేష్, శ్యామసుందర్లు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ ఏరియాలో అప్పుడే జన్మించిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పలో వదిలివేసి వెళ్లగా అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఇంకా బతికే ఉన్న పాపను స్థానిక ఆసుపత్రికి తరలించగా శిక్ష చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా ఓ పసికందును అందులో ఆడపాప అని కఠినాత్ములు చెత్త కుప్పలో పడవేసి వెళ్ళినప్పుడు దీని పట్ల మహిళలు కంటి తడబెట్టి చెప్పిస్తున్నారు. జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో మాట తప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు కోసం బీజేపీ ప్రజా ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బైక్ ర్యాలీ ఉద్యమాలు నిరంతరం కొనసాగిస్తామని బుధవారం కాసిపేట మండల కేంద్రంలో బైక్ ర్యాలీని జెండా ఊపి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జెడ్పీటీసీల పూర్వం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ ప్రారంభించారు. కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బైక్ ర్యాలీని ఏమాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆదేశించింది. మరి పార్టీ ఆదేశానుసారం ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని దాసిపేట మండల కేంద్రంలో బైక్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. దాసిపేట మండలంలో ఉన్నటువంటి సుమారు 60 గ్రామాలను 2 రోజుల పాటు, ఈరోజు రేపు 2 రోజుల పాటు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, మరి గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఇవ్వకుండా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందో ఆ మోసాల్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మరి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం, రైతుల కోసం, ఇంకా అన్ని వర్గాల. కాసిపేట నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ముత్యంపల్లి, కోమటిచేను, వరిచేట, పల్లెంగూడ, బుగ్గగూడెం, కవికల్లపూరి, కర్షలగుట్ట, గుండ్లపహాడ్, పండల్పహాడ్, దుబ్బగూడెం, పెద్దనపల్లి, సోమనగూడెం, చిన్న పెద్ద ధర్మారాలు, మామిడిగూడ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, అధికార ప్రతినిధి కన్నె శ్రీధర్, బిఎస్ రాములు, అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్, మండల అధ్యక్షులు రాముల్ నాయక్, నాయకులు పెద్దపల్లి శంకర్, షేక్ సద్దాం, పోషం, జాడి చంద్రయ్య, మేరకృష్ణయ్య, దుర్గం పోషం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామ గ్రామాల్లో ఈ రోజు మోటార్ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే విధంగా కాసిపేట మండల కేంద్రంలో కూడా హేమాజీ గారి నాయకత్వంలో ఈ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశము కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ గడప గడపకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 కోట్ల మంది ప్రజలను బంగారు తెలంగాణ మారుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కేవలం ఇక్కడ ఉద్యమం చేసి ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ప్రజలను గాలి కొదిలేసి తన కుటుంబాన్ని బంగారు తెలంగాణగా మార్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 2019 ఎన్నికలలో బెల్లంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నమ్మదగ్గ సమాచారం మేరకు TS-22-8081 గల ఇన్నోవా వైట్ కార్ను హెడ్ కానిస్టేబుల్ సంపత్ తనిఖీ చేస్తుండగా కారులో గుట్క బస్తాలను కనుగొని బయట తీయగా 18 బస్తాలుండగా పట్టుకున్నామని, వీటి విలువ 6,72,000 ఉంటుందని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ 18 బస్తాల గుట్క అంబార్లో ఒక్కొక్క బస్తాలో 100 ప్యాకెట్లు ఉండవని, వీటిని బీదర్ నుండి తీసుకువస్తుండగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో బయటపడిందన్నారు. బీదర్లో వీటి విలువ 2,60,000 ఉండగా మన దగ్గర వీటి విలువ 6,75,000 రూపాయలు ఉంటుందన్నారు. నిందితుడు విక్రమ్ కిరణ్ను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి యజమాని ఉత్కర శ్రీకాంత్ ఉన్నాడని, ఇతన్ని కూడా వెంటనే అదుపులోకి తీసుకుంటామని, వీరు పెద్దపల్లి జిల్లా మల్కాపూర్కు చెందిన వారని, వీరిపై ఇదివరకే పలు కేసులున్నాయని ఏసీపీ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు మరి వారి సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఒక ఇన్నోవా వెహికల్ నంబర్ TS-22-8081 వైట్ కలర్ ఇన్నోవా కార్ చెక్ చేయగా ఇందులో దుర్గం అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు చెక్ చేయగా దుర్గం కిరణ్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ కారును చెక్ చేయగా దాంట్లో 18 బస్తాలు అంబరా బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తాలో 100 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్లో దీంట్లో 25 ఉన్నాయి. ఇవి 25 వీటిని అక్కడ బీదర్ నుంచి 2,60,000 తీసుకొని వస్తున్నాడు. మాకు నమ్మదగిన సమాచారం మేరకు మా హెడ్ కానిస్టేబుల్ ముఖ్యంగా సంపత్ ఎస్సీ 1972 మా ఇన్ఫర్మేషన్ మీద అతను పట్టుకోవడం జరిగింది. వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ మీద 100 పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క బస్తాలు 25 ఉన్నాయి. వీటి విలువ అక్కడ 2,60,000 అయితే ఇక్కడ మార్కెట్లో 6,75,000 ఉన్నాయి. అంతర సంవత్సరంలో శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్.
चलो 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 मंटू पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटू मनम चेद्दामा सवारी होंडा पैना కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరి క్లిక్ మీద సవారీ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి నమస్కారములు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ వారు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా త్రాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ వారు మొట్టమొదటిసారిగా పారిశుద్ధ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇందుకు గాను మనందరం అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అభిప్రాయాన్ని తెలియజేసే విధానం గురించి తెలుసుకుందాం. మీ మొబైల్లో ప్లేస్టోర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సెర్చ్ ఆప్షన్లో పెద్ద అక్షరాలతో ఎస్ఎస్జి స్పేస్ 18 అని టైప్ చేయాలి. అప్పుడు ఎస్ఎస్జి స్పేస్ 18 లోగో కనబడుతుంది, దానిపై ప్రెస్ చేయండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టాల్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓపెన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మన మొబైల్లో ఓపెన్ అవుతుంది. డివైస్ లొకేషన్ మరియు కాల్స్ యాక్సెస్ కొరకు ఆప్షన్స్ వస్తాయి. దీనికి గాను మనం 2 సార్లు యాలో బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం తెలుగును ఎంపిక చేసుకొని నెక్స్ట్ బటన్ని నొక్కాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018కి సంబంధించిన సమాచారం కనబడుతుంది. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళుటకు తర్వాత అనే బటన్ని నొక్కాలి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా జిల్లాని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్దపల్లిని ఎంపిక చేసుకొని తర్వాత అనే బటన్ని నొక్కాలి. అభిప్రాయ సేకరణలో మొదటగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 గురించి మీకు తెలుసా అనే దానికి గాను అవును అనే తంబు గుర్తును ఎంపిక చేసుకోవాలి. రెండో ప్రశ్నకి గాను తర్వాత అనే బటన్ను నొక్కాలి. ఎస్బీఎం అమలు చేయడం ద్వారా మీ గ్రామం యొక్క సాధారణ పారిశుద్ధ్యం ఎంతవరకు మెరుగుపడింది, దీనికి గాను అవును గణనీయంగా మెరుగుపడింది, ఫిర్యాదులు లేవు అని 3 తంబు గుర్తులు గల ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. మూడో ప్రశ్నకి గాను తర్వాత బటన్ని నొక్కాలి. ఘన వ్యర్థాలను చెత్తను సురక్షితంగా పారవేయడం కొరకు గ్రామస్థాయి ఏర్పాట్లు ఏవైనా ఉన్నాయా, దీనికి గాను అవును గ్రామం యొక్క బహిరంగ ప్రదేశాల్లో నిల్వలు నిర్వహించుకోవడానికి సరిపోతుంది, దీనికి గాను 3 తంబు గుర్తులు గల ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. నాలుగో ప్రశ్నకి గాను తర్వాత బటన్ని నొక్కాలి. ద్రవ వ్యర్థాలు నిర్వహణ కొరకు గ్రామస్థాయి ఏర్పాట్లు ఏవైనా ఉన్నాయా, ఇందుకు గాను అవును గ్రామంలోని ప్రజా ప్రదేశాల్లో మురుగునీటిని నిర్వహించుకోవడానికి సరిపోతుంది అని 3 తంబు గుర్తులు గల ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ముందుకు కొనసాగించుటకు తర్వాత బటన్ని ప్రెస్ చేయాలి. మీరు పాల్గొన్నందుకు మరియు విలువైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు. ఒక ఫోన్ నుండి ఒక అభిప్రాయం సాధ్యం. తోటి పౌరులు సర్వేలో పాల్గొనడానికి దయచేసి ప్రోత్సహించండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018పై మన అభిప్రాయాలను తెలియజేసి మీ తోటి వారిని ప్రోత్సహించి మన పెద్దపల్లి జిల్లాను మొదటి స్థానంలో ఉంచగలరని కోరుతున్నాము. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో బుధవారం ఉదయం టిఫిన్ చపాతి తీసుకున్న అనంతరం కళ్ళు తిరిగి పడిపోయిన 23 మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో వారిని వెంటనే బెజ్జూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాకేష్, ఉపాధ్యక్షులు కోట సాయికృష్ణ నాయకత్వంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి మోటార్ సైకిల్ యాత్ర చేస్తూ ఈ పాఠశాలకు వచ్చారు. వీరికి ఏ విద్యార్థి కూడా జరిగిన సంఘటన చెప్పవద్దని భయపెట్టించారు. సరుకుల గురించి ఎన్నిసార్లు ఎస్ఓను అడిగినా పట్టించుకోలేదని విద్యార్థులు అనంతరం తెలిపారు. అనంతరం వీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నాయకులు పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ అస్వస్థకు ప్రధాన కారకులైన ఎస్ఓ శైలజను విధుల నుండి వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె రాకేష్ సాయికృష్ణ డిమాండ్ చేశారు. అమ్మా, ఈరోజు జరిగిన విషయం ఏంది అసలు? పేర్లు? మీ పేరు? మీది? వనిత. ఏ క్లాస్? 10th క్లాస్. ఏం జరిగింది ఈరోజు? అసలు మెను పార్టీ పెట్టేందో అయితే అది పూరి కన్నా చిన్నగా ఉంది. అంటే ఇయాల మెను ప్రకారం అసలు పూరి కానీ నూనె లేకుండా ఉప్పు కూడా లేదు దాంట్లో. మాకు కూరకి ఇంకా నూనె లేకుంటే ఆంటీ డబ్బులు ఇచ్చి చెప్పించాను. మెను ప్రకారం అసలు పెడతారు ప్రకారం పెడతారు. మీకు ప్రిన్సిపాల్ ఉన్నారా? ఇన్ఛార్జ్ ఉంటుందా? మీ మెను ఎలా జరుగుతుంది కూడా ఏం చూసుకుంటాం లేదు. ప్రిన్సిపాల్ అసలు ఉండట్లేదు. ఉంటుందా? మా పేరేంది? మెను ప్రకారం అసలు ఫుడ్ పెడతలేదు. ఈ రోజు పొద్దున మెను పూరి పెట్టాలి. అసలు పూరి పెట్టకుండా ఉప్పు లేకుండా చపాతి పెట్టేది. అట్లా అందరికి కడుపు నొప్పి, ఇబ్బంది, ఇన్ఫెక్షన్ అయింది. అంతే, ఇన్ఫెక్షన్ అయిందా లేకుండా ఏమన్నా ఇంకేమన్నా జరిగింది? లో బీపీ అయిపోయింది. ఉన్నది ఉన్నది చెప్పి మన శాతం ఉన్నది. మీకు ఇప్పుడు గవర్నమెంట్ మీకు అన్ని సక్రమంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. మీరు అర్థమవుతుందా? ఇవ్వడానికి కొడతారు డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయా? స్నాక్స్ సగం మందికి సరిపోతుంది. లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి సరిపోతుంది. మళ్ళీ ఒకసారి అడిగితే మేడం వద్దంగానే మేము ఎలా ఇవ్వడానికి? స్నాక్స్ వస్తున్నాయా? టోటల్ మెను ప్రకారంగా వీళ్ళకి మెను అందడం లేదు. టోటల్గా వీళ్ళకి వీళ్ళకి ఏదో నార్మల్గా ఏదో చూడ వెజిటేబుల్ కదా ఇలా తిరుగుతున్నారు. వాళ్ళ పిల్లలకి అయితే మంచి చూసుకుంటున్నారు. మంచి ప్రైవేట్ కాలేజీలో చదివించుకుంటూ మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ వాళ్ళ పిల్లలకి మంచి చూసుకుంటున్నారు. కానీ వీళ్ళ పేద పిల్లలు కాబట్టి వీళ్ళకి కొంచెం నిర్లక్ష్యం చేస్తూ వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నారు. అంతేనా? నల్గొండ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్గొండ సమీపంలోని అనేవర్తి వద్ద బులతపడడంతో తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరులో జరిగే ఓ వివాహ వేడుకలకు హాజరై హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు 4 వ్యక్తులుండగా వారికి తీవ్ర గాయాలైనాయి. విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తమ కార్యక్రమం రద్దు చేసుకుని హైదరాబాద్కు వెళ్లారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఈరోజు ఎంపీపీ శ్రీదేవి హెల్త్ కిట్లను 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి పంపిణీ చేసి వీటి వల్ల మీకెంతో ఉపయోగం ఉంటుందని, నిరుపేదలైన అమ్మాయిలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ పరిమళతో మాట్లాడారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తాండూరు పాఠశాలలో హెల్త్ అండ్ హైజీన్ సంబంధించిన కిట్ పంపిణీ జరిగింది. అయితే పాఠశాలలో 10 నుంచి 6వ తరగతి వరకు ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఈ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఉపయోగపడేటట్లు ఉండగా ఇందులో ఉన్నటువంటి వస్తువులు ఎక్కువగా ఇర్రెగ్యులర్ అయ్యే ఆడపిల్లలు వాళ్ళ సమస్యలతోటి కాబట్టి ఈ కిట్ ఉపయోగించుకొని
వాళ్ళు వాళ్ళ సమస్య తీరుతుంది. చాలా ఆనందదాయకం ఈ బిల్లు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటుగా ఎంపీటీసీ సాలిగం లక్ష్మి, ఎంఈఓ ప్రభాకర్, ఆత్మ చైర్మన్ బాపయ్య, నాయకులు దత్తాత్రేయ, సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని దామరాంచపల్లి గ్రామానికి స్పీకర్ మౌసినాచారి 55వ పల్లెనిద్రకు మంగళవారం రాత్రి వెళ్ళగా టీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు, మహిళలు కోలాటంతో డీజే సౌండ్స్ అండ్ నృత్యాలతో ఘనంగా స్వాగతించారు. రేగొండ మండలం దామరాంచపల్లి గ్రామంలో పల్లె ప్రగతి నిద్రకు వచ్చిన స్పీకర్ మౌసినాచారి విస్తృతంగా గ్రామాన్ని పర్యటించి గ్రామస్తులతో మమేకమై పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో కొన్ని వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించారు. గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు మంజూరు చేస్తానని పర్యటన తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో పంట పొలాల వైపు వెళ్లి ర్యాలీగా పరిశీలించి రేగొండ మండలం కేంద్రానికి వెళ్లారు. ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు, పోలీసు అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 600,000 విలువ చేసే గుడ్కా ప్యాకెట్ను పట్టుకున్న పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ సంపత్ను షార్వతో సన్మానించిన ఏసీపీ మహేందర్. రేగొండ మండలం దామరంచపల్లి గ్రామంలో 55వ పల్లె ప్రయత్నం చేసిన స్పీకర్ మహసునాచారి. బెల్లంపల్లి కాంటా ఏరియాలో మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి. దాడిలో 11,750 రూపాయలు, 5 వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పసికందును చెత్త కుప్పలో వదిలివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. బతికి ఉన్న పాపని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. విద్యార్థులకు హెల్త్ కిట్లను పంపిణీ చేసిన తాండూరు ఎంపీపీ శ్రీదేవి.